టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి రవితేజ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇద్దరిది అన్యోన్యమైన అన్నదమ్ముళ్ళ అనుబంధం. వీరిద్దరూ కలిసి ఉండడం ఎవరన్నా చూస్తే నిజంగా మీరు అన్నదమ్ముళ్ళ అనేటట్టుగా చిరంజీవి మరియు రవితేజ ఉంటారు. ఇకపోతే ఆయన స్ఫూర్తితోనే రవితేజ సినిమాల్లోకి వచ్చారు అన్న సంగతి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిపోయాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మెగా 154 వాల్తేరు వీరయ్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో చిరంజీవి రవితేజ సవతి అన్నదమ్ముళ్లుగా నటించబోతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో చిరు ఓ దొంగగా, రవితేజ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. కాగా చిరంజీవిని పట్టుకోవడానికి రవితేజ వేసే ఎత్తుగడలు ఇతివృత్తంగా ఈ చిత్రం ఉండబోతుందని, టీట్ ఫర్ టాట్లా వీరిద్దరి ఆట ఉంటుందని సమాచారం. అంతేకాదు చిరంజీవికి వీరాభిమాని అయిన కేఎస్ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల రవితేజ సెట్లో అడుగుపెట్టారు. ఇకపోతే ప్రస్తుతం వెల్కమ్ బ్రదర్ అంటూ చిరంజీవి ఆహ్వానం పలికిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఇప్పటికే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు పూర్తి చేశారు బాబీ. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే 4 మాస్ ట్యూన్లు సిద్ధం చేశారు. ఇకపోతే శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం.